నమస్తే అండి కిరణ్ గారు చూడండి గుడివాడ నాని అడ్డా అంటారు నాని అడ్డ కాదు గాడి కాదు కానీ నిన్న అన్న క్యాంటీన్లు యాక్చువల్గా గుడివాడలో కూడా అంతకుముందు అన్న క్యాంటీన్లు పెడితే ధ్వంసం చేశారు అప్పుడు గుడివాడ కాదు మంగళగిరి కాదు విజయవాడ కాదు కుప్పం కాదు అన్ని చోట్ల చేశారు యాక్చువల్గా నిన్న కూడా చాలా పెద్ద స్కెచ్ చేశాడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు అక్కడ క్యాంటీన్లో అందరికి కొంతమందికి వడ్డించి తర్వాత వాళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళిపోయారు నిన్న ప్రోగ్రామ్ అది రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత ఓకే కానీ యాక్చువల్గా కొడాలి నాని వాళ్ళు ఈ రౌడీ బ్యాచ్ స్కెచ్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి అక్కడ అంతా అరాచకం చేసి రాళ్ళు రువేసి ఎవరు చేశారో ఏంటో తెలియకుండా మొత్తం రచ్చరచ్చ చేసేసి పోలీసు లాఠీచార్జి జరిగే విధంగా చేసి మొత్తం క్యాంటీన్ అంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేశారు ఈ ప్లాన్ ఇక్కడ గుడివాడలో మాలపేట అని చెప్పి ఒకటి ఉంది దళితులు ఉంటారు ఎక్కువగా యాక్చువల్ గా దాని కాలనీ అంటారు అక్కడ దళితులకి ముందు తెలిసింది ఆ దళితులంతా కూడా పాపం ఎక్కువగా కూలి పనులు చేసుకునేవాళ్ళు రిక్షాలు అయ్యి వాళ్ళు ఆటోలు వాళ్ళు ఎక్కువ అక్కడ వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు మన కాలనీకి దగ్గరలో క్యాంటీన్ ఓపెన్ అవుతుంది చక్కగా మనకి ఇంకా రోజు సంపాదనలో కొంత అమౌంట్ అంటే రోజుకి ఒక పదిహేను రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ప్రతి మనిషికి భోజనం వెళ్ళిపోతుంది మనం కష్టపడిన డబ్బులు ఇలా దాచుకొని పిల్లలు చదువు కానీ లేదా ఎప్పుడైనా ఇల్లు చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్న ఒక స్థలంలో ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు డబ్బు మిగిలిపోతుంది చక్కగా రోజువారి ఖర్చు తగ్గుతుందని కానీ ఈ స్కెచ్ ఎప్పుడైతే ఈ ధ్వంసం చేయాలనుకుంటున్నారు బాబుగారు వచ్చిన తర్వాత క్యాంటీన్ ధ్వంసం చేయాలనుకుంటున్నారని ఎప్పుడైతే తెలిసిందో ఇది బాబుగారికి కూడా చెప్పకుండా మొత్తం అప్ చేశారు అక్కడ బాబుగారు ప్రోగ్రామ్ బాబుగారు భువనేశ్వర్ గారు ఇలా క్యాంటీన్లోకి వెళ్ళగానే దాన్ని రౌండప్ చేశారు అప్ చేసేసి తర్వాత ఈ రౌడీ బ్యాచ్ అంతా బళ్ళు మీద ఆటోల మీద కర్రలు రాళ్ళు వేసుకొని వచ్చారు వస్తే వాళ్ళందరికీ వీళ్ళు ఎమ్మటి పడి ఆటోల మీద సైకిళ్ళ మీద బైకులు వేసుకొని ఎమ్మటి పడి ఉరికించి ఉరికించి గుడివాడి పొలిమేరల దాకా తరిమి కొట్టారు నిన్న అద్భుతమైన సీన్ బాబుగారికి కూడా తెలియదు ఈ విషయం బాబుగారికి తర్వాత చెప్పారు ఏం చెప్తారు దీని మీద అసలు బాబుగారికి తెలియకుండా జరగడం చాలా మంచిది ఎందుకంటే బాబుగారు తెలిస్తే వద్దు వద్దు అని చెప్పి ఇన్నాళ్ళు మన చేతులు కట్టేశారు ఈరోజు మొత్తం అన్నా క్యాంటే మొత్తం సర్వనాశనం చేద్దాము ఎవరో తినకుండా కానీ గుడివాళ్ళ గుట్లు ఎక్కడ ఆటలు సాగలేదు అసలు లేడు కదా ఆడికి ఇంకా ఎందుకు గుడివాడ మీద ఇంత కక్ష ఎందుకు కోపం ఎందుకు పేదల మీద ఐదు రూపాయలకి భోజనం తినే పేదల మీద ఇంత పగ ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేయటానికి ఇంకా ఉన్నారని ఇలాంటి వాళ్ళు తెలియజేయటానికి ఏం లేదు ఇంకా అయిపోయింది పని అయిపోయింది సార్ ఎప్పుడైతే అన్న క్యాంటీ ఓపెన్ చేసి దాదాపు అందరికి కడుపు నిండా అన్నం పెట్టారు ఇంకా అన్నం పెట్టిన వాళ్ళని ఎట్లా మర్చిపోతారు గుడివాడ ప్రజలు నిన్న మొత్తం రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పేటిఎం బ్యాచ్ కానీ జగన్మోహన్ రెడ్డి జే గేమ్ వాళ్ళ ఏడుపులు హాహాకారాలు మామూలుగా లేవు క్యాంటీన్లు ఓపెన్ అయిపోయినాయి ప్రజలు విరాళం ఇచ్చారు దాదాపు నిన్న ఒక్క రోజే పది కోట్ల పైన విరాళాలు వచ్చినాయి అన్న క్యాంటీన్లకి అన్నికి అటు అన్నిటికీ ఏంటంటే ఒక అన్న క్యాంటీన్ పేరు మీద ఒక ఎస్బీఐలో లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాటి మీద వచ్చే వీళ్ళకి సరిపోతాయి అంటారు అసలు డైరెక్ట్ గా ఇక ఎవరి చేతికి డబ్బు కాకుండా అది అన్న క్యాంటీన్స్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓపెన్ చేసి ఆ అకౌంట్ నెంబరు పబ్లిక్కి ఇచ్చేసారు ఇక ఎవరు దానం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పి విపరీతమైన విరాళాలు వస్తున్నాయి దానికి చాలా మంది తెలుగుదేశం ఈ కార్యక్రమం పెడుతున్నారని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా చాలా మంది విరాళాలు ఇస్తారు బుద్ధి తెచ్చుకున్న మనుషులు కొంతమంది ఏం చెప్తారు చూడండి ఇంతకుముందు తమిళనాడులో కూడా ఇంతకుముందు జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్ని తీసేయాలి అని కాకుండా వాళ్ళు ప్రతిపక్ష పార్టీలైనా కూడా కంటిన్యూ చేసింది అదే విధంగా ఏంటంటే వీళ్ళకి ఓ పూట తల్లికి కూడా అన్నం పెట్టడం చేత కానీ ఇక రాష్ట్రంలో కడుపు నిండా అన్నం ఏంటంటే ఇంకెట్లా ఓర్చుకుంటారు చెప్పండి తల్లే ఇంట్లో అన్నం తినడానికి ఒప్పుకోదు నిన్న ఇంకో విషయం ఏంటంటే నిన్న షిర్లా గారు కూడా ఇక నిన్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కలిసింది పవన్ కళ్యాణ్ గారిని అన్న నమస్తే అన్న అని చెప్పారంట కలిసి మరి ఇక్కడ లోకేష్ తాడేపల్లిలో ఉన్నాడు ఈ దరిద్రుడి జెండా దగ్గర పోయి చెయ్యి పెడుతున్నాడు సార్ అదేం పెద్ద అంత అదే తాళ్ళు లాగాలి కదా కనీసం తాళ్ళు లాగటానికి కూడా ఇట్ ఇట చేయి పెడితే ఇంక వాళ్ళు ఆ తాడు తెచ్చి ఈయన చేతిలో పెట్టాలా ఇక్కడ కూడా పెద్ద వ్యవస్థ తాడు తీసుకోడు చేతి తీసుకోడు ఇట్ అన్నాడు తాడు బాల ఈ సినిమాలో లాగా ఇంకా నయం పెట్టాల ఏం చెప్పాలి అన్ని చూసి అది కాదండి నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు అంటాడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఎస్సీలు ఎస్సీలు దళితులు బీసీలు వెనకబడిన వర్గాలు పేదవాళ్ళు భోజనం చేసే అన్న క్యాంటీన్ల మీద కుట్ర చేయటం ఏంటి కొడాలి అని నేను ఇచ్చే పథకాలు తీసుకోవాలి కానీ ఏదో టీడీపీ అన్న క్యాంటీన్లు పెట్టినా అక్కడ అన్నం తినకూడదు ఐదు రూపాయలకు అన్నం తినకూడదు నేను ఇచ్చే పథకాలు తీసుకోవాలి ఆడు ఏమి ఇచ్చాడండి పథకాలు అంత కలిపి మూడు లక్షల కోట్లు కూడా ఇవ్వలేదు అప్పులు మాత్రం పదిహేను లక్షల కోట్లు చేస్తాడు ఆ పథకాల పేరు మీద ఏమి ఇచ్చాడు ఆడు పథకాలు ఏమున్నాయి అడిచ్చిన పథకాలు ఏముంది ఇచ్చింది ఏమీ లేదు ఒక ఏదో ఒక ఐదు పైసలు పది పైసలు పెట్టి మిగతా మొత్తం తన అకౌంట్లో వేసుకొని ఏ రకంగా దోచుకున్నాలో ఆ రకంగా దోచుకున్నారు కదా నేను నిన్న తాడేపల్లి ప్యాలెస్కి లారీడు ఎన్నో ప్యాకెట్లు వెళ్ళినాయి అంటారు ప్యాకెట్లు ఇన్నో అంటే బాగా గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయింది భార్యాభర్తలకి ఇద్దరికి కడుపు ఉబ్బరం ఎక్కువైపోయింది అది కాకుండా సొంత చెల్లి ఇటు మొత్తం ఇక నేను అంతా జుట్టేసింది కదా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అసలు ఆ సీన్ చూసారా లేదు లోకేష్ గారు అమ్మా బాగున్నావా చెల్లెమ్మ అంటే అన్న బాగున్నా అన్న అంటున్నారు షర్మిలా గారు నిజంగా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే నిన్న కనిపించింది ఇంతకాలం చూడలేకపోయాం అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని ఏదైనా అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే జగన్ దీ షర్మిల తీసారు ఎందుకు ఎందుకంటే ఆ వాటాడిగిన పాపానికి ఇంట్లో నుంచి బయటకు గంటేసాడు ఇంట్లో నుంచి బయటకుంటే కూడా చూశారు కానీ మీకు ఇంకో విషయం చెప్తా ప్రశాంత్ కిషోర్ కాళ్ళు బట్ కొలకత్తా టూ టైమ్స్ టూ డేస్ వెళ్ళాడు అవును వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు ప్రశాంత్ కిషోర్ని కలిసి ఆయన కాళ్ళు పట్టుకొని మా పార్టీని కాపాడాల్సింది నువ్వే నువ్వు లేకపోతే ఇంకా మా పార్టీ లేదు ఏదో ఇంకా వాడు ఏదో దిక్కుమాల పాకాలు ఇంకేదో చెప్పి ఒప్పుకున్నాడంట ఈయన పార్టీకి సపోర్ట్ చేయడానికి ఇంకా దేవదేవుడు వచ్చిన మీ అయ్య దిగు వచ్చిన మీ తాత రాజారెడ్డి దిగు వచ్చినా కూడా మీ పార్టీ అధికారంలోకి రాదు ఎప్పటిదాకా నలభై శాతం ఓట్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడుకున్నాం ఇక వాళ్ళు కూడా ట్యాంక్ లేదు వాళ్ళు కూడా నీకు పథకాలు తీసేస్తాం చంపేస్తాం అని బెదిరిస్తే వేసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డైరెక్ట్ గా బయటకు వచ్చి చెప్తున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి అసలు వ్యతిరేకత అనేది పులివెందులోనే స్టార్ట్ అయింది మిగతా వాళ్ళు ఎందుకు మారరు నిన్న రోజంతా మీరు ఫ్రీగా ఉన్నారా బిజీగా ఉన్నారా నిన్న ఫ్రీయా సార్ ఫ్రీగా ఉన్నారా నిన్న అసలు ఛానల్స్ చూసారో లేదో అసలు కళ్ళు కళ్ళు కమనీయమైన దృశ్యాలనమాట అన్నీ లోకేష్ బాబు షర్మిల ఇద్దరు పలకరించుకోవటం మరో పక్కన భువనేశ్వర్ గారు అన్న క్యాంటీన్లో వడ్డించడం చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లో వడ్డించడం చంద్రబాబు గారు భువనేశ్వర్ గారు అన్న క్యాంటీన్లో భోజనం చేయటం అసలు రెండు గళ్ళు సరిపోండి నిన్నంతా జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే అందుకే అంటారా లారీ డీలు ప్యాకెట్లు వెళ్ళినవి అది కాకుండా చెల్లెమ్మను ఇక్కడ చూసేసరికి ఇంకెన్ని టీవీలు పగిలినా తాడేపల్లెల్లో ఇంతకీ ఆ జెండా ఎగరేసిందన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఎగరేసాడా లేకపోతే ఎల్హంకా ప్యాలెస్లోనే ఒక అక్కడ అంతా సిట్ సిట్టింగ్ లేయడం మనవాడికి వెనతో పెట్టిన విద్య కదా ఎందుకంటే ప్రజాధనాన్ని ఇప్పుడు సొంత డబ్బులు తీయాలి కదా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి అంటేనే ఏడో వెనక్ కూర్చొని ఫ్లైట్ లో భార్య ఈయన ఐదు వేలు ఎక్కడి నుంచి గన్నవరం నుంచి బెంగళూరుకి జనాల్లో నాటకాలండి ఎలా బతకాలో లేకపోతే అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలి సొమ్ముని ఎలా వాడుకోవాలి అని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత తెలియదు అండి ఎందుకంటారు అలా ఎందుక జనానికి ఏమో రూపాయి జీతమా అంటే రూపాయి సీఎం అని ఒక సినిమా తీస్తే అడా పేద కుటుంబం అని చెప్పి ఇంకా ఆ స్టోరీ ఇక జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఖర్చులు కానీ తాడేపల్లి నుంచి తెనాలకి హెలికాప్టర్లో వెళ్ళటం కానీ రెండు మూడు సార్లు లండన్ పర్యటన కానీ అతను అక్రమంగా సంపాదించిన పదిహేను లక్షల కోట్ల గురించి కానీ సినిమాలు తీస్తే ఇంకా రెండు మూడు భాగాలుగా మీకు అసలు నాకు ఒక డౌట్ అండి మిమ్మల్ని అడగాలి నేను ఆయనకి సొంత ఫ్లైట్లు ఉన్నాయి రెండు నిన్న ఎందుకు బెంగళూరు వెళ్ళటానికి డ్రామాలు ఆడాడు భార్యతో కలిసి అయ్యి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలా అంతేనా అంతే అప్పటిదాకా అద్దెకెత్తాడు ఎవరికి అద్దెకేస్తాడు ఏం సార్ ఇప్పుడు జనానికి మాములుగా అద్దెకి తిప్పుకుంటా రాజకీయ తిప్పుకుంటాడా మరి అంతే కదా ఇప్పుడు ఆదాయం కోసం ఆదాయం మరి రావాలి కదా ఖాళీగా ఎట్లా ఉంచుతాడు ఈ ఐదేళ్ళు అంటే ఇద్దరు అంటారా జనాల్లో ఊరికే అసలు నిజంగా ప్రతిపక్షంలో ఉంటేనే ప్రజల్లో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అనేవాడిని ఉన్నాను అని ఈ అధికారం ఉంటే వీడు బతికున్నాడా సచ్చాడా ఎవడికి అర్థం కాదు ఎప్పుడో వస్తాడు బయటికి మెరుపుతే వచ్చినాడు అట్లా కనపడి అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడా బయట ఐదు నిమిషాలు కూర్చోడు ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడు నిన్న అన్న క్యాంటీన్ గురించి ఎక్కడైనా మాట్లాడానండి కాకపోతే కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు శుక్రవారం ఎక్కడా కూడా లేదు కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మొత్తం రాష్ట్రం అంతా పోలీస్ ఉండదు అదే కావచ్చు నాకు తెలిసి పదిహేనో తారీఖు గురువారం రావటం అంతా పోలీసులు అంతా కట్టుదిట్టంగా ఉంటాం నిజంగా ఇతను ప్రధానమంత్రి అయితే కిమ్మును మించిపోతాడు కాంగ్రెస్ లో కలిపేయటం ఖాయమైపోయింది అంటున్నారు మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ వైసీపీని కాంగ్రెస్ లో కలిపేయటం షర్మిళ ఒప్పుకోను అంటుందిగా ఒప్పుకోదా కాంగ్రెస్ ఇప్పుడు ఆమె కదండి లీడర్ చీఫ్ ఆవిడే కదా నేను ఒప్పుకోను అంటే ఒక ఎమ్మెల్యేగా ఇస్తుంది తప్పే ఉంది కాంగ్రెస్ లో రా ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్తుంది ఎట్లా ఇచ్చింది సార్ వీడికి అధికారంలో ఉన్నప్పుడు సొంత చెల్లికి కనీసం ఏమన్నా పదవి ఇచ్చాడు ఈయనివ్వలేదులేండి కానీ ఆవిడ ఏముంటుందంటే రా వచ్చి పార్టీలో చేరి మంగళగిరిలో లోకేష్ బాబు మీద పోటీ చేసి గెలిచి మగని చెప్పి నిరూపించుకోమంటుంది మరి ఇస్తే ఇవ్వనేమండి అక్కడ మంగళగిరిలో పోటీ చేయమని చెప్పని చేయడిగా పులివెందలు తప్పితే ఇంకా ఏడ పోటీ చేసినా ఓడిపోయిద్దని తెలుసు అవునా పోటీ పోటీ చేయమండీ తోపల్లో హిందూపురంలో వైనాట్ వైనాట్ కుప్పం వైనాట్ హిందూపురం వైనాట్ మంగళగిరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ పిఠాపురం వైనాడు పిఠాపురం అన్ని అన్ని మా అంటే నేను తోపుని తురుపుని మొగోడిని సింహాన్ని సింగిల్ సింహాన్ని అంటాడు కదా నువ్వు నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు సింగిల్ సింహం తోపు తురుము అయితే నువ్వు మంగళగిరిలో పోటీ చేయి కాంగ్రెస్ సీట్ ఇస్తా ఉంటుంది మరి సింహాన్ని నేను సింగిల్ గా వస్తాను మీరు పొత్తులతో వచ్చారు అంటే మూడు మూడు రాజధానులు కడతా అన్న సింగిల్గా వచ్చే ఎన్ని సీట్లు ఇచ్చారు జనాలు నీకు ఇప్పుడు రాజధానులు కట్టిద్దంటప్పుడు మూడు మూడు వేసిన పెళ్ళంతా కాపురం చేయడం చేతగానే మాట్లాడే మాటలు చూసాగా ఇంక ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియదు ఇప్పుడు కొత్తగా కేసు రోజా మీద కృష్ణదాస మీద ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కేసులు నమోదైనా మరి ఇప్పుడు రా సోమవారం వస్తావా మంగళవారం వస్తావా బుధవారం వస్తావా అంటున్నారు సిఐడిఐ అధికారులు నువ్వు వస్తావా మేము రమ్మంటావా సోమవారం మంగళవారం బుధవారం కాదు వారంలో ఏ రోజైనా వస్తాం అంటున్నారు సిఐడి వాళ్ళు ఓకే అండి ఇంత ముగిద్దామండి నిన్న గుడివాడులో అయితే కొడాలనాని బ్యాచ్ ని దళితులు పేద దళితులు ఉరికించి ఉరికించి తరిమి తరివి కొట్టారండి గుడి గుడివాడ పొలిమెర్ర దాకా గుడివాడలో అన్నా క్యాంటీన్ సక్సెస్ అయింది సక్సెస్ ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి ఓకే సార్